ಇವತ್ತಿಗೆ ಸಣ್ಣ ವಯಸ್ಸಾದ್ರೂ ಕೂಡ ಈರೇಶಮ್ಮ ಅವರಿಗೆ ఇది గ్రామ పంచాయతీ. అలాంటి గ్రామ పంచాయతీలో స్వచ్ఛంగా ఒక కవి రాచి ఈసారి మా సర్వీస్ లో 35 సంవత్సరాల మేము అన్ని డ్రామాలు కానీ బయలాట కానీ చూడడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి ఇదే గ్రామంలో ఉండి డ్రామా కథ రాసి కథ మరియు చాలా ఆ పిల్లలకి ఈ గ్రామంలో ఉండి పెద్దలైతేనేమి సుత్త గ్రామంలో రైతులైతేనేమి అందరూ అలాగే ఇలాంటి కవి రాసిన వ్యక్తులు మా మాలమూల ప్రాంతం అంటే మరేనంటే ఇంకా కొనసాగి కథ మంచిగా రాసి నీ భవిష్యత్తు ముందు కొనసాగాలని వీటికి నెరవేరుస్తూ థ్యాంక్ యూ.